1989 యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో నిద్ర మీద ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగం క్రూరత్వాన్ని మించి ఇంకెన్నడూ జరగని విధంగా జరిగింది. ఒక 10 ఎలుకలను తెచ్చి వాటిని ఒక రూమ్లో ఉంచి ఒక్క క్షణం కూడా నిద్రపోనికుండా చేశారు. కుణుకు తీస్తున్న ప్రతిసారి షాక్ ఇవ్వడమో కొట్టడమో ఇలా ఏదో ఒకటి చేసి వాటిని నిద్ర నుంచి దూరం చేశారు. దాంతో కొన్ని ఎలుకలు భయంకరంగా అరవడం మొదలుపెడితే మరికొన్ని ఎలుకలు వాటిలో అవి దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. చివరికి అన్ని ఎలుకలు చనిపోవడానికి 11 నుంచి 32 రోజులు పట్టింది. అయితే తర్వాత వాటిని పోస్ట్ మార్టం చేసి చూస్తే వాటి చావుకి కారణం ఒక్కటి కూడా కనిపించలేదు. అయితే మరి వాటి చావుకి కారణం ఏంటి? సింపుల్, వాటి శరీరాలు నిద్ర లేకుండా భరించలేకపోయాయి అని అర్థం. మనం చేసే పనుల్లో నిద్ర అన్నింటికన్నా రహస్యమైనది. అది చాలా అవసరమని మనకు తెలుసు, కానీ సూటిగా ఎందుకు అని మాత్రం తెలియదు. యూనో, మనం జీవితంలో మూడో వంతు నిద్రలో ఉంటాం. ఆ నిద్ర జ్ఞాపకాలను జీర్ణం చేసుకోవడానికి, హార్మోన్ల తూకం సరిచేయడానికి, న్యూరోటాక్సిన్ విషాలను మెదడునుంచి పంపించడానికి, రోగ నిరోధక వ్యవస్థను తిరిగి సరిచేయడానికి. అలాగే బీపీ ఉన్నవారు ఒక గంట ఎక్కువ నిద్రపోతే వాళ్ళ బీపీలో ఎంతో మార్పు తీసుకురావడానికి నిద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే, నిద్ర వలన లాభపడని, అదే లేకుంటే బాధపడని శరీర భాగం మరొకటి లేదు. అయితే ఈ భూమిపైన ఉన్న ప్రతి ప్రాణి నిద్రలో వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని కొన్ని థియరీస్ ఏమని చెబుతున్నాయంటే, పరిమాణ క్రమంలో భాగం ఒకటైతే మరో క్రూర మృగానికి గురయ్యే భయం మరొకటి, అలాగే చివరిగా ఏ పని లేకపోవడం ఇంకొకటి అంటున్నారు. సాధారణంగా అన్ని జంతువులు నిద్రపోతాయి. మనిషి 6 నుంచి 8 గంటలు, గుర్రాలు ఏనుగులు 2-3 గంటలు, నులిపురుగులు మరికొన్ని గంటలు, ఇంకొన్ని పురుగులు 20 గంటలు. ఇంత వ్యత్యాసం ఎందుకంటే వాటికి వేటాడాల్సిన అవసరం లేదు కాబట్టి, వాటి జీవితకాలం ఎక్కువ తక్కువ కాబట్టి. అయితే ఈ తీరేనే నిజమని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక ఊహాగానం మాత్రమే. అలాగే నిద్రలో ఎన్ని రకాలుంటాయి? ఈ నిద్ర గురించి ఆధునిక అవగాహన 1951 డిసెంబర్లో ఒక రాత్రి మొదలయ్యింది. అసెరెన్స్కీ అనే ఒక సైంటిస్ట్ ఒక యంత్రాన్ని వాడి తన 8 సొంత కొడుకు పైన ఒక ప్రయోగం చేశాడు. అయితే ఆ ప్రయోగంలో తేలిన విషయం ఏంటంటే, మనం రాత్రిపోయే నిద్రలో కొన్ని సైకిల్స్ ఉంటాయి. ప్రతి దానిలో 4-5 స్టేజెస్ ఉంటాయి. మొట్టమొదటిగా మనిషి కాన్షియస్ను వదిలే వ్యవహారం జరుగుతుంది. అది పూర్తిగా అందుకోవడానికి మనలో చాలామందికి 5 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత కొంతసేపు తేలికగా నిద్ర సాగుతుంది. అది పగటి కొనుకులాగా 20 మినిట్స్ ఉంటుంది. అయితే ఈ 2 స్టేజెస్లో నిద్ర చాలా తేలికగా ఉంటూ నిద్రపోతున్న మీకు మేలుకొని ఉన్న ఒక భావన కలుగుతుంది. సో దాని తర్వాత లోతైన నిద్ర మొదలవుతుంది. అదే డీప్ స్లీప్. ఇది సుమారు గంటపాటు సాగుతుంది. ఈ స్థితిలో ఉన్న వాళ్ళనే లేపడం చాలా కష్టం. చచ్చిన శవం మాదిరి ఉంటారు. నిజానికి చాలామంది సైంటిస్టులు చెప్పేదేంటంటే, మనిషికి ఉపయోగం ఈ గంట 2 గంటల డీప్ స్లీప్ మాత్రమే అంటున్నారు. మిగతా నిద్ర అంతా మన శరీరానికి ఒక రకమైన విశ్రాంతి మాత్రమే. అలాగే చివరి స్టేజ్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇంచుమించు ఇందులోనే మన కలలన్నీ వస్తాయి. డ్రీమ్స్ వచ్చినప్పుడు మనిషి పూర్తిగా పారలైజ్ అవుతాడు. కానీ కనుగుడ్లు మాత్రం మూసి ఉన్న రెప్పల కింద ఏదో ఒక హైటెన్షన్ డ్రామా చూస్తున్నట్లు చకచకా కదులుతూ ఉంటాయి. అవే డ్రీమ్స్కి నిదర్శనం. సో ఏది ఏమైనా, నిద్ర మనిషికి ఎంత అవసరమో, మితిమీరిన నిద్ర శత్రువు కంటే ప్రమాదం. 26/11 అటాక్లో విచారణలో భాగంగా కసబ్ చెప్పిన ఒక మాట ఏంటంటే, నిద్రే మనిషికి అసలైన శత్రువు. ఫిట్నెస్ హ్యాబిట్స్ అనే ఒక బుక్. మనం ఎంత నిద్రపోవాలి, మనం అలవాట్లకు ఎంతవరకు బానిసలం అయ్యి, మన ప్రాణాలను మనమే ఎలా తీసుకుంటున్నాం, ఈ రోజుల్లో ఫిట్నెస్ ఎంత అవసరం, ఎలా ఫిట్గా ఉండాలి అనేది ఈ బుక్ చెబుతుంది. సో ఈ బుక్ ఆడియో ఫార్మేట్లో కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. ఒకసారి వినడానికి ట్రై చేయండి. మామూలుగా ఇలాంటి బుక్స్ బయట కొనాలంటే సుమారుగా 300 రూపీస్ పైనే పడుతుంది. బట్ కుకు ఎఫ్ఎం కేవలం 39 రూపీస్కే ఇలాంటి ఎన్నో 10,000 పైన ఆడియో షోస్ని అందిస్తుంది. సో పాడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ని 39 రూపీస్కే పొందొచ్చు. అలాగే కిందిచ్చిన ఒక ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా మీకు నచ్చిన బుక్ని కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ మీ మనసుకు నచ్చింది వినండి.